అర్ధరాత్రి బీజేపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో అక్రమ అరెస్ట్ చేశారని మండిపడ్డారు బీజేపీ శ్రేణులు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్ళీ ఓట్లు అడగడానికి ఏర్పాటు చేసిన సీఎం సభను అడ్డుకుంటామని బీజేపీ ప్రకటించడంతో నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకనాల శ్రీధర్ రెడ్డితో పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంకనాల నివేదితా రెడ్డి, రిక్కల ఇంద్రసేనా రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పెద్దఊర పోలీసులు. వీరితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలను నాయకులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మరోవైపు సిద్దిపేటలో కూడా బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్రమ అరెస్టులను ఖండిస్తూ పులిచెర్లకు భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు బీజేపీ శ్రేణులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, సీఎం కేసీఆర్ అనుమల మండలం అలీనగర్ వద్ద బహిరంగ సభ పాల్గొంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ సీఎం సభలో వరాల చల్లు కురిపించే అవకాశం ఉంది. అయితే దీన్ని గత సాధారణ ఎన్నికల్లో కూడా సీఎం ఈ ఎన్నికల్లో గెలిపిస్తే మీకు చాలా అభివృద్ధి చేస్తారని హామీలు ఇచ్చాడు. ఆ హామీలు ఇప్పటివరకు కూడా నెరవేర్చలేని పరిస్థితి. దాంట్లో హాలియా అయితే అనుమల మండలం హాలియా మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ఆసుపత్రి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పోర్ భూములకు సంబంధించిన ఆ గిరిజనులు ఎదుర్కొంటున్న పట్టాదారు పాస్ పుస్తకాల ఇష్యూ కావచ్చు, అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాంట్ కావచ్చు, ఇవన్నీ కూడా నెరవేర్చకుండానే మళ్ళీ ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వస్తుంది కాబట్టి, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వస్తుంది కాబట్టి నిరుద్యోగ వృత్తి లేదు, ఏది లేదు, ఏది కూడా నెరవేర్చకుండానే మళ్ళీ సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చే అర్హత లేదు, ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని నిన్న బాజాప్తిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు 5 వేల మందితో అడ్డుకుంటామని కూడా మీడియా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడ బీజేపీ వాళ్ళు అడ్డుకుంటారనే ఉద్దేశంతో అర్ధరాత్రి నుంచి కూడా హౌస్ అరెస్టులు, అదేవిధంగా అరెస్టులు కూడా జరుగుతున్నాయి. నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మిరావడ నియోజకవర్గం, అదేవిధంగా నల్గొండ, అదేవిధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న నాయకుల్ని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. కొంతమంది ముఖ్య నాయకులు, జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా సీఎం సభ అయ్యేంత వరకు కూడా వాళ్ళు హౌస్ అరెస్ట్ భావించబడుతున్నారు. ఇంకా ఇతర ముఖ్య నేతలు ఎవరైతే ఉండరు, నాలుగు జిల్లా స్థాయి అంటే మోర్చా నాయకులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకి తరలించడం జరిగింది. ఎక్కడ ప్రశ్నిస్తారనే ఒకే ఒక ఉద్దేశంతో పోలీసులు రాత్రి నుంచే కూడా బీజేపీ నాయకులు అరెస్టులు చేస్తున్నట్టుగా చేస్తున్నారు. అయితే దీన్ని మాత్రం తీవ్రంగా బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు. హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి, కనీసం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు కూడా లేదని కూడా బీజేపీ నాయకులు మండపడుతున్నారు. చెప్పండి రీజన్, చెప్పండి వారెంట్ ఉందా, ఏం తప్పు చేసినా చెప్పండి, దొంగతనం చేసినావా, ఏదన్నా చేసినావాళ్ళని అట్లే ఉంచి పని చేయకుండా వాళ్ళ ఎన్నికలు వస్తే వస్తే తీసుకోవాలన్నా అరెస్ట్
బీజేపీ నేతల అరెస్టులకు సంబంధించి స్పందించడానికి మనతో పాటు ఫోన్ లో అందుబాటులో ఉన్నారు నాగార్జున సాగర్ గారు బీజేపీ ఇన్ఛార్జ్ కంకనల నివేదిత రెడ్డి. నమస్తే అండి. హలో. హలో. ఇలా అర్ధరాత్రి బీజేపీ నాయకుల్ని కార్యకర్తని అరెస్ట్ చేయడం పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారండి? ఇవన్నీ అక్రమ అరెస్టులు. ఈ రోజు సీఎం కి నాగార్జున సాగర్ రావాలంటే భయం పట్టుకుంది. మేము ఎక్కడ అడ్డుకుంటాము, మేము ఎక్కడ నిలదీసి ప్రశ్నిస్తామో అని ఆయన కి భయం పట్టుకొని ఈ అక్రమ అరెస్టులన్నీ చేపిస్తున్నారు. ఈ రోజు నాగార్జున సాగర్ ఆయన వచ్చేదే ఇక్కడ ప్రజలతోటి మాట్లాడడం కోసము, ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని నలుగురిలోకి తీసుకెళ్లడం కోసం. మేము బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం మేము వినడానికి వెళ్తాము. మేము మమ్మల్ని కూడా సభకి రానివ్వండి, మేము అక్కడ ఉంటాం, మేము కూడా వింటాం. ఆయన మరి ఏం చెప్పబోతున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు వాళ్ళు మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. అయితే అదే విధంగా మేము ప్రశ్నించాలనుకుంటున్నాం. గత ఎన్నికలు 2014 లో ఎన్నికల ముందు వచ్చి 4 రోజుల్లో వస్తా అని వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ 2018లో ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి బహిరంగ సభ పెట్టి 4 రోజుల్లో వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయన కుంభకర్ణ పరిపాలనకి 4 రోజులు అంటే 7 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాడు, మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చెప్తాడు? మరి త్వరలో అంటాడా, మళ్ళీ 4 రోజులు అంటాడా? మేము కూడా వినాలనుకుంటున్నాము. మమ్మల్ని ఇట్లా అక్రమ అరెస్టు చేసి మరి మీరు ఏం చేస్తున్నారు? మరి మీరు ఇటు ప్రజల కోసం పనిచేస్తుందా ఈ వ్యవస్థ అంతా, మరి లేకపోతే కేవలం కేసీఆర్ కోసం పనిచేస్తుందా అనేది మేము ఈ రోజు అందరిని అడుగుతున్నాం. ఇక్కడ వచ్చిన పోలీసులు కూడా అదే అడుగుతున్నాం. తెల్లవారుజామున 5 గంటల నుంచి మమ్మల్ని గృహ నిర్బంధం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే మొన్న గుర్రం పొడతా అంట ఘటన కూడా కావచ్చు, ఇలానే అక్రమ అరెస్టులు అయితే చేశారు రాత్రికి రాత్రే. అవునండి, గిరిజన ఇప్పుడు గిరిజనులని మేము భారతీయ జనతా పార్టీ గిరిజన హక్కుల కోసం ఈ రోజు మేము పోరాటం చేస్తున్నాం. మేము ఈ రోజు ఇదే గిరిజన మా దగ్గర నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మేజర్ గా ఉన్న గిరిజనులు అందరూ కూడా ఈ కోడి భూముల సమస్య మీద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తరఫున మేము పోరాటం సాగిస్తున్నాం. మేము అయితే అరెస్ట్ చేస్తారా, అయితే ప్రశ్నించకూడదా, అయితే మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతారా? గిరిజనుల కోసం పోరాటం చేస్తే తప్ప ఈరోజు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడి తీసుకొని పోయి నాన్ అవైలబుల్ జైలన్నీ తీసుకుపోయి జైల్లో పెట్టడం జరిగింది నల్గొండలో. అంటే ప్రశ్నించడానికి వచ్చిన అందరు కార్యకర్తల మీద కేసులు పెడతారా? అక్రమంగా లాఠీ చార్జీలు చేస్తారా? అంటే ఇది ఏం వ్యవస్థ అని అడుగుతున్నాం మేము. ఓకే, థాంక్ యూ నివేదిత రెడ్డి. కాబట్టి మేము అడగడానికి వచ్చాము. మేమేం చేసిన
మేడం ఏం జరగాలి మేడం ప్లీజ్ జరగండి నేను జరగండి నేను జరగండి ఒక్క నిమిషం సమా జరగాలి మేడం జరగండి సార్ ఒక్కటే ఒక్క నిమిషం బయట కనండి మీరు ముందే నికి చెప్పండి మీరు ఏమన్నారు మీరు మాట్లాడతారు అని నేను చెప్తాను ఒక్క నిమిషం సమా బయట బయట రండి మాట్లాడండి మాట్లాడండి నేను ఏం దొంగల కాదు తీవాలి సార్ మాట్లాడండి బయట రావాలి నేను మాట్లాడాలి ఎందుకు వస్తాం రాము రీజన్ చెప్పండి రీజన్ మేడం ఇదాంశానికి స్పందించడానికి మరొక వ్యక్తి మనకి ఫోనీలో అందుబాటులో ఉన్నారు. నాగార్జున సాగర్ బీజేపీ ఇన్ఛార్జ్ కంకణాల శ్రీధర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సో మరి ఇలాగ అర్ధరాత్రి బీజేపీ నాయకులని కార్యకర్తను అరెస్ట్ చేయడం పట్ల మీరేమంటారు? ఇది చాలా అన్యాయం అండి. ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారు నాగార్జున నియోజకవర్గం వస్తున్నప్పుడు ఇక్కడ ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళ ఆవేదన ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ముఖ్యమంత్రిగా వారికి ఉన్నది. కానీ ఇవాళ ఎక్కడక్కడ అర్ధరాత్రి పూట బీజేపీ కార్యకర్తలు మొత్తం కూడా అర్ధరాత్రి నుంచి అరెస్ట్ చేసి జిల్లా మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి ఇవాళ అందరినీ కూడా జైల్లో పెట్టి ఇవాళ నిర్బంధించి సభ నడుపుకోవటం ఏదైతుందో అది చాలా అన్యాయం. ఇవాళ మాకు నిరసన తెలిపే హక్కు ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఎంతో మంది గిరిజనులు ఇవాళ కొన్ని ఏళ్ల నుంచి అన్యాయం అయిపోయినది. ఇక్కడ హుజూర్ నగర్ లో వస్తే వాళ్ళ భూములను కూడా లాక్కొని ఇవాళ ఫెన్సింగ్ వేసుకొని ఇవాళ బడా పారిశ్రమేత్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా చేస్తుంటే ఎక్కడ కూడా స్పందించకుండా ఉల్టా వాటికి ప్రొటెక్షన్ ఇస్తూ ఇవాళ బండి సంజయ్ గారి మీద అందరి మీద కేసులు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి జైళ్ళలో వేయటం ఇది ఎంతవరకు సమంజసం ప్రజాస్వామ్యంలో? ఇవాళ మమ్మలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో పెట్టాల్సిన అవసరం ఏముంది అర్ధరాత్రి? ఇవాళ ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే అందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి ఏం చెప్తాడు ఎలా ఉంటుందో అని చెప్పి అందరం కూడా వేచి చూస్తా ఉన్నాం. అటువంటి సమయంలో ఇవాళ గిరిజనులను కూడా అక్రమంగా అరెస్టులు చేసి ఇది చేయటము ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్యంలో పూర్తిగా అన్యాయము. గిరిజనులకు ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. ఇక్కడ కూడా వచ్చి ఏదో మాయమాటలు చెప్పడానికి ఇక్కడ వస్తున్నారు తప్పించి 2014లో వచ్చినప్పుడు ఏవైతే మాటలు చెప్పారో నెల్లికల్ లిఫ్ట్ అన్నారు, డిగ్రీ కాలేజ్ అన్నారు, 2018లో కూడా సేమ్ అవే చెప్పారు, ఇప్పుడు కూడా సేమ్ అవే చెప్పడానికి మళ్ళీ ఇంకా కొత్త మాయమాటలు చెప్పడానికే వస్తున్నారు తప్ప కేవలము ఎలక్షన్ అప్పుడు రావడమే తప్పించి మామూలు అప్పుడు ఏం జరుగుతుంది ఇచ్చిన హామీలు ఎంతవరకు అనేది ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి లేదు ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే అక్రమ అరెస్టులు చేసి కార్యకర్తలు అందరినీ కూడా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి ఏదైతే సభ జరుపుకుంటారో ఇది చాలా ఘోరంగా ఉంది. ప్రభుత్వం విఫలమైందని కూడా చెప్పొచ్చు ఈ విధంగా. రాష్ట్రంలో ఇప్పుడైతే పోలీస్ రాజ్యాంగం కొనసాగుతుంది అనుకోవచ్చు, అంటే అధికార పార్టీ అండదండలతోనే ఇలా చేస్తున్నారు అని అనుకోవచ్చు అంటారా? ఇది పూర్తిగా పోలీస్ రాజ్యమే ఏళ్తా ఉందండి. ఇవాళ పోలీస్ వాళ్ళను వాడుకొని అధికార దుర్వినియోగం చేస్తూ టోటల్ గా పోలీస్ రాజ్యం లాగా ఇలా సృష్టిస్తా ఉన్నారు. కేవలము పోలీసు రిక్రూట్మెంటే చేస్తూ ఎక్కడ కూడా వేరే ఇలా గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు, ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ లేదు, ఎక్కడ కూడా ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ హోంగార్డ్లు ఇవి తప్ప వాళ్ళ ప్రొటెక్షన్ కోసము వీళ్ళని రిక్రూట్ చేసుకొని ఇవాళ వాళ్ళ ప్రైవేట్ ఆస్తులు వాళ్ళ పార్టీకి సంబంధించిన పనులు పోలీస్ తోటి చేయించుకుంటూ ఇవాళ మిగతా వాళ్ళందరినీ కూడా నిర్బంధిస్తూ ఎక్కడ గొంతెత్తితే అక్కడ వారిని నిర్బంధిస్తూ కేసులు అక్రమంగా కేసులు పెడుతూ ఇవాళ జైళ్లలో వేస్తూ ఇవాళ పోలీస్ రాజ్యాన్ని తలపిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ పోలీసుల అక్రమ అరెస్టులను ఖండించాలి. సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ భారతీయ జనతా పార్టీ వరదలాలి ఖండించాలి. పోలీసుల అక్రమ అరెస్టులను ఖండించాలి. సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ భారతీయ జనతా పార్టీ వరదలాలి ఖండించాలి. పోలీసుల అక్రమ అరెస్టులను ఖండించాలి. సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ భారతీయ జనతా పార్టీ వరదలాలి ఖండించాలి. పోలీసుల అక్రమ అరెస్టులను
నేను ఎవరితో మాట్లాడను, నేను పంపించానంటే పంపే, నాకు అరెస్ట్ వారెంట్ ఉంటేనే పంపిస్తాను. సార్ మాకు తెలియకుండా మీరు నైట్ అంతా మా ఇంటి ముందు ఎట్లున్నారు? మీరు బయటికి వెళ్ళచ్చు. ఎట్లుంటారండి మా ఇంటి ముందు? మీరు అరెస్ట్ వారెంట్ తీసుకొస్తే మేము వస్తాం, అదర్వైజ్ పంపించాలి. అంటే జిల్లా అధ్యక్షుడు మీరు రాగిన జీవితం పెట్టి తీసుకపోండి బాగుంటారా? నమస్తే అండి. నమస్తే అండి, నేను నివేదిక. స్పందించడానికి మనతో పాటు ఫోన్ లో అందుబాటులో ఉన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇలా బీజేపీ నాయకుల్ని పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం పట్ల మీరేమంటారు? ఇది కొత్తగేం కాదు. ఈ తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు బీజేపీ అంటే ఏ మా పార్టీకి కాదు, అన్ని పార్టీలకు అదే పరిస్థితి. మా పార్టీకి ఇంకా ఎక్కువ, ఎందుకంటే మేము చాలా ఎక్కువ క్రియాశీలంగా ఉన్నాం కాబట్టి మా మీద ఎక్కువ దాడులు చేస్తున్నారు. ఏ రోజు బంద్ కాల్ ఇచ్చినా, ఏ రోజు నిరసన కోసం ప్రకటన చేసినా, ఏ రోజు నిరసన ఊరేగింపు కోసం ప్లాన్ చేసినా, ఆ రోజు బీజేపీ నాయకులందరినీ ఇంక్లూడింగ్ ఇప్పుడున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో సహా, లక్ష్మణ్ గారితో సహా, అప్పుడు వాళ్ళ శాసనసభ్యులు శాసనసభకు పోకుండా కూడా అడ్డుకున్నటువంటి చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీది. ఇలా ముఖ్యమంత్రి గారు అక్కడికి పోతున్నారు కదా, అల్లియాకు నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని పోతురు కాబట్టి నల్గొండ జిల్లాలో మొత్తంగా భయప్రాంతాలకు గురి చేసి తీసుకుపోతే హౌస్ అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తున్నారు. ఇది అరెస్ట్ తోటి బహిరంగ సభ నిర్వహించాల్సిన దుస్థితి. అంటే ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష చెందినటువంటి కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేసి నువ్వు బహిరంగ సభ నిర్వహించుకునేటువంటి దుస్థితికి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో వచ్చిందంటే ఇంతకంటే దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉండదు, ఈ రాష్ట్రంలో ఉండదు, ఏ రాష్ట్రం కూడా లేదు. ఇది ఒక రకంగా అన్డెమోక్రటిక్, అప్రజాస్వామికమైనటువంటి చర్య ఇది. ప్రతిపక్షాలు తమ నిరసనను చెప్పే అధికారం ఉంది, నిరసనను ప్రజాస్వామ్యయుతంగా చెప్పే అధికారం ఉంది, ప్రజాస్వామ్యయుతంగా నిరసన ఎక్కడనే చెప్పుకునే అవకాశం ఉంది. అది వదిలిపెట్టి అది దాన్ని చేస్తానంటే నీకు ఎందుకు ఇంత భయం? అసలు కేసీఆర్కి ఎందుకు ఇంత భయం పోతున్నాయంటే, ఎందుకంటే నిజాం కాలం కూడా నిజాం రాదు వస్తుందంటే అందరినీ మూసేసి రోడ్ల మీద ఎవరిని కనపడకుండా చేసినట్టుగా, ఇప్పుడు ఇది కూడా నిజాం రాదు, నయా నిజాం రాదు ప్రవర్తన ఇది. ఎక్కడ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఇదే ఇవన్నీ ఈ పని కనుక నిన్ను గతంలో చేసింటే నువ్వు తెలంగాణ ఉద్యమం చేయగలుగుతావు, నువ్వు లీడర్ అవుతుంటివా? ఏం 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 పద్ధతి ఇది? పద్ధతి అని అసలు ఇది నేను ఇట్లాగా చేసింటే ఖమ్మం జిల్లాలోనే నీ పరిస్థితి ఉండే, ఆ రోజు ఇసుక పరిస్థితి చేసినప్పుడు ఎందుకు ఇంత అప్రజాస్వామ్యంగా ప్రవర్తిస్తున్నాడు? దీనివల్ల ఆయన విశ్వసనీయతను కోల్పోతున్నాడు. ఆయనకు ఈ పరిస్థితే కనుక కొనసాగితే రేపొద్దున వచ్చే ప్రభుత్వాలు కూడా, ఏ ప్రభుత్వం వస్తుంది పక్కన పెట్టండి, మా ప్రభుత్వం వస్తుంది, నిన్ను ఇట్లా చేస్తే రేపొద్దున నువ్వు నిలవగలుగుతుంది, నీ పార్టీ బతుకుతా అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆక్రోశానికి? ఈ పద్ధతి మంచిది కాదు. ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఉంటాయి, ఉండాలి కూడా. ఆ సహజ లక్షణాన్ని ఒప్పుకున్నప్పుడే ఆయన నిజంగా ప్రజాస్వామ్యవాద అవుతాడు, లేకపోతే ఒక నియంత అవుతాడు, నిజాం వారసుడు అవుతాడు అని మాత్రం ఖచ్చితంగా నేను భావిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను ఎవరితో మాట్లాడను, నేను పంపించానంటే పంపే, నాకు అరెస్ట్ వారెంట్ ఉంటేనే పంపిస్తాను.